అక్కడ చూస్తున్నారు కదా ఆ పెద్ద గుంటలో మొన్న ఒకటి స్టోన్ దొరికిందంట. మరింకింది కలిసి పదండి స్టోన్స్ చూపిస్తాను, ముందుకి వెళ్దాం. డైమండ్ హంట్స్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇదిగో ఇక్కడ దొరికిన వజ్రాలు ఇటువంటివే దొరుకుతాయి. సము ఈరోజు వజ్రాల పేటకి రామన్నపేట, గుడిమెట్ల రామన్నపేట. ఇప్పుడు మీకు వజ్రాల పేటని చూపిస్తాను, సైట్కి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడిమెట్ల రమణపేట వజ్రాల వేట. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసిండి అబ్బా. పోదండి ముందుకు పోదాం. ఇక్కడ నుంచి చాలా ముందుకు ఇలా నడుచుకుంటూ పోతే మనకి ఆ వజ్రాల వేట జరిగే ప్రదేశానికి వెళ్ళిపోతాం. అక్కడ ఆల్రెడీ ఉన్నారు డైమండ్ హంటర్స్, లేడీస్ కూడా ఉన్నారు చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా చూపించట్లేదు వాళ్ళని, లేడీస్ కదా అందుకే చూపించట్లేదు. ఇలా మనం ముందుకు వెళ్ళి మరి ఇక్కడ డైమండ్ హంటింగ్ ప్లేస్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో నేను చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇక వజ్రాల వేట జరిగే ప్రదేశానికి మనం చేరుకున్నాం. ఇప్పుడు చూసేద్దాం ఒకసారి ఈ లొకేషన్ అనేది. చూడండి ఇక్కడ ఎన్ని స్టోన్స్, రకరకాల స్టోన్స్ ఉన్నాయి, టింబర్లెట్ స్టోన్స్ ఉన్నాయి, అన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చక్కగా ఉండే ప్రదేశం మటుకి చల్లగా ఉంటుంది. ఇక్కడ చూడండి గుంటలో ఎలా తొవ్వేసి పడేశారు. ఇవన్నీ కూడా డైమండ్ హంటింగ్ చేసి ఇలా గుంటలు గుంటలు పెట్టేసుకుంటూ తవ్వుకుంటూ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లైవ్లో చూపిద్దామని ఈ ప్రదేశానికి పైకి వచ్చేసాను. ఆల్రెడీ డైమండ్ హంటర్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పైన ఉన్నారు. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది అన్నమాట డైమండ్ హంటింగ్. ఓకే ఇప్పుడు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇలా తవ్వేసి పడేస్తారనమాట డైమండ్ హంటర్స్ అందరూ కూడా. ఇదిగో ఇక్కడ ఒక స్టోన్ నాకైతే దొరికింది, ఇది ఒకసారి మీకు చూపిద్దామని తీసాను. ఇటువంటి స్టోన్స్ ఉంటాయి, ఇలా మట్టి కొట్టుకొని ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కడిగి శుభ్రం చేసి అప్పుడు మనం వాటిని చూసామంటే ఆ డైమండా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా ఈ ఫీల్డ్ అనేది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్దాం. పదండి ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కూడా ఇవే స్టోన్స్, చాలా స్టోన్స్, చాలా లోతుగా తవ్వి ఇలా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి పలుగు పారు ఏదో ఒకటి పట్టుకొని స్క్రూ డ్రైవర్తో సహా ఏదైనా సరే ఇలా తీసుకుంటూ చూస్తూ ఉంటారనమాట. నేను కూడా ఇక్కడ అలాగే చేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ చూపించడం కోసమే ఈరోజు రమ్మన్నపేట వీడియో చేస్తున్నాను. ఫుల్ డిమాండింగ్ వీడియో ఇది. నేను ఆల్రెడీ మీకు పోస్ట్ కూడా పెట్టాను, పోల్ పెడితే ఓకే అన్నారు. ఇక్కడ చూడండి మేకల కాపర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. పక్కనే ఇప్పుడు కొద్దిగా ముందు మీరు చూస్తారు ఇదిగో డైమండ్ హంటర్ చూడండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారు, వీళ్ళు రాయలసీమ నుంచి వచ్చారనమాట. చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి దేవుడు మేలు చేసి ఒక్క డైమండ్ అన్నా దొరికితే ఎంతో సంతోషం కదా మిత్రులరా. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి దొరికితే 10 మందికి చెప్పుకుంటాం కదా. అదే ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆయన కూర్చొని ఎలా తవ్వేస్తూ ఉన్నాడు పాపం. ఆ పెద్ద అయితే ఎంతో కష్టపడి తవ్వుతున్నాడు. ఇటువంటి వాళ్ళకి దొరకాలి మిత్రులారా, మనసారా కోరుకోవాలి. ఇక్కడ ఉన్నారు పెద్ద ఆయన కూర్చొని తవ్వుతూ ఉన్నారు, అది నేను చూపిస్తాను. ఇక్కడ ఈమె అక్క, ఆ అమ్మమ్మ గారు, ఆ తర్వాత ఆ బ్రదర్ అందరూ కూడా కూర్చొని ఉన్నారన్నట్టు. వాళ్ళు కూడా చాలా రోజు నుంచి ఇక్కడే తూతున్నారంట. ఈ అన్న కూడా చెప్పారు ఇక్కడ ఇంతకుముందు అయితే దొరికిందంట ఎవరికో, ఈ బ్రదర్ చెప్పారు మాకు. అలాగే పక్కన చూడండి పెద్ద ఆయన ఇట్లా కూర్చొని ఉన్నారు, కూర్చొని పలుగు తీసుకొని తవ్వుతూ ఉన్నారు. నిజంగా ఆ పెద్ద ఆయనకి ఓపిక చెప్పుకోవాలి. ఈ పెద్ద ఆయన చూడండి, ఈ పెద్ద ఆయన గురించి నేను చెప్పేది ఎంతో ఓపిక తవ్వుతున్నారు. మా అమ్మ కూడా ఉంది పక్కన, ఎంతో కష్టపడి తవ్వుతున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను వీళ్ళు తవ్వినవి. ఈ ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టారు మిత్రులారా, చూడండి రౌండ్ చేసి చూపిస్తాను మీకు. ఒక ప్లేట్లో వాళ్ళు తవ్విన స్టోన్స్ పెట్టారు ఇదిగో ఇక్కడ. ఫ్రెండ్స్ ఒకసారి ఈ లొకేషన్ కూడా చూసుకోండి, మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ లొకేషన్ అనేది తెలియాలి. ఆ కొండ ప్రాంతం ఎలా ఉంటుందని తెలిస్తే మీకు ఆటోమేటిక్గా ఆ వజ్రం అనేది ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఎందుకంటే సహజంగా వజ్రాలు అనేవి ఈ కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతాయనేసి అన్నారు. నిన్న సండే కాదు, చాలామంది వచ్చారంట డైమండ్ హంటర్స్. ఈరోజు తక్కువ మంది ఉన్నారు, అయినా సరే నేను ఈ వీడియో ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాక వెను తిరిగి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా.
దయచేసి చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పటిదాకా చేయకపోతే ఇదిగో చూడండి ఎంతమంది డైమండ్ హంటర్స్ ఉన్నారో పైన. వాళ్ళ ముఖాలు డైరెక్ట్గా నేను చూపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలాగో వచ్చి ఎదుగుతున్నారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, నాకు దొరికిన స్టోన్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఇటువంటి స్టోన్స్లోనే డైమండ్ అనేది ఉంటుంది, ఇటువంటి స్టోన్స్లోనే డైమండ్ అనేది కంపల్సరీగా ఇలా దొరుకుతుంది. అయితే ఇందులో డైమండ్ అనేది లేదు, అని హనీ స్టోన్స్ అయితే నాకు కనిపించాయి. డైమండ్ అయితే పైన లస్టర్ ఫుల్గా ఉంటుంది, ఆ లస్టర్ అనేది ఉంటేనే డైమండ్, తప్పకుండా డైమండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ మిత్రులు అలాగే సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు డైమండ్ హంటింగ్ చేస్తూ, వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ నా చేతిలో ఉన్నాయన్నీ కూడా హనీ స్టోన్స్ క్రిస్టల్స్. వీటిలో కూడాను అవుట్ సైడ్ ఒక లస్టర్ అనేది వస్తుంది, ఆ లస్టర్ వస్తే ఖచ్చితంగా వజ్రంగానే భావించాలి. మన పర్యటన వీడియో తీసినప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చారు మిత్రులు. ఈరోజు రామన్నపేట వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇప్పుడు చూపించబోతున్నాను కదా, అక్కడ చూడండి, అక్కడ పెద్ద గుంట ఉంది. ఆ గుంట దగ్గర ఒకళ్ళకి దొరికిందంట డైమండ్. ఇక్కడ వీళ్ళు చెప్పి ఉన్నారు ఆ గుంటలో పెద్ద డైమండ్ దొరికింది, గుప్త నిధుల కోసం తవ్వినట్లుగా ఉంది గుంట. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా మొత్తంగా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి, మొన్న వచ్చినప్పుడు ఇదైతే తవ్వలేదు, ఇప్పుడు చూడండి ఒక దారినే తయారు చేశారు. మొన్న వచ్చినప్పుడు ఎంత జారుడు బల్లలాగా ఉంది, ఇప్పుడు చక్కగా తొలిచి ఈ మొత్తం భాగాన్ని తొలిచేసి చక్కగా ఒక స్టెప్స్ లాగా చేశారు. పైకి వెళ్ళడానికి నాకు చాలా సులువుగా అనిపించింది, పోయినసారి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడైతే ఇలా తవ్వేసి మొత్తం ఒక దారి లాగా చేశారు మన మీదకి వెళ్ళడానికి. హ్యాట్స్ ఆఫ్ ఎవరైతే తగ్గారో వాళ్ళందరికీ కూడా. వెళ్ళడానికి కూడా ఉంచట్లేదు, బాగుంటూ వేసుకుంటూ పోతున్నారు. ఇట్లారా మా వజ్రాట వేట జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక స్టోన్ అనేది దొరకాలని కోరుకుందాం. అందరికీ దొరుకుతుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి వెతుకుతున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు రామన్నపేటకి, ఆశగా వస్తున్నారు కాబట్టి వారికి కూడా తప్పకుండా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా లొకేషన్ చూపించడానికి పోతున్నాను. చూడండి ఎలా ఉంది, చక్కగా ఉంది, గ్రీనరీతో కోరుకుని ఉంది. ఒక్కసారి ఇక్కడ సిస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు కూడా చాలా దూరం నుంచి చూపుతున్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా కనీసం ఒక్కటన్నా డైమండ్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వెతుకుతున్నాను, 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, నాకు కూడా ఇప్పుడు వరకైతే దొరకలేదు, కటాక్షించలేదు, కనిపించలేదు. అది తప్పకుండా అయితే దొరుకుతుందని ఆశతోనే ఉన్నాను. మీ అందరితో పాటు నేను కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నా అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక స్టోన్ అయినా చూడాలని మీకు చూపించాను. చూడండి ఈ ప్రదేశం మొత్తం కూడా రకరకాల స్టోన్స్తో నిండిపోయి ఉంది. ఒకసారి ఈ లొకేషన్ చూపిద్దామని ఈ వీడియో చేశాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూస్తూ పోండి, మా ఛానల్ ఆదరించండి. మీ ఆదరాభిమానాలు నా ఛానల్ ఎప్పుడు ఉండాలి. అలాగే ఇటువంటి మంచి వీడియో చేయడానికి ఎంత రిస్క్ తీసుకోవడానికి కూడా నేను వెనకడగలుగుతున్నారా, మీ అందరికీ కూడా సమాచారం ఇస్తూనే ఉంటాను. గత 20 రోజుల క్రితం అయితే ఇక్కడ ఖచ్చితంగా 2 డైమండ్స్ దొరికినాయంట. అవి చిన్న చిన్నవి, ఒక 45,000 డైమండ్స్ 2 దొరికినట్టుగా ఇక్కడ చెప్పారు. అందుకే ఈరోజు, నిన్న వర్షం పడింది కాబట్టి ఈరోజు వచ్చాను వజ్రాలపేటకి. అలాగే కొంతమంది ఉన్నారు నిన్న సండే కాబట్టి నిన్న బాగా వచ్చారంట, 100 పైనే వచ్చారు. ఈరోజు అయితే అటు ఇటుగా ఒక 20 లోపే ఉన్నారు జనం.